హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమాని. మీరు చూస్తున్నది ఉమా వినియర్ క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి దుబాయ్ డేరాలో ఉన్నాము. డేరాలోంచి మనం ఇప్పుడు శివాలయము, సాయిబాబా గుడి రెండు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం డేరాలోంచి బార్దుబాయ్ వెళ్ళాలి. బార్దుబాయ్ వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఆ చిన్న బోట్లు ఉన్నాయి కదా ఆ చిన్న బోట్లోంచి మనం ఆ సైడ్కి వెళ్ళాలి, అవతల సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ బోట్లో పోవాలంటే ఒక్కొక్క మనిషికి వచ్చేసి 2 దరహం తీసుకుంటారండి. 2 దరహం అంటే మన ఇండియా డబ్బులు 42 రూపీ అవుతుంది. దాంట్లో వచ్చేసి 20 మందిని మాత్రమే అలౌడ్ చేస్తారు. ఇప్పుడు మనము బార్దుబాయ్కి వెళ్ళి టెంపుల్ చూద్దామండి. పదమ్మా, పద వీడియోలో పదాం. ఇప్పుడు మనం బోట్లోకి వెళ్తున్నాము ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మనం బోట్లో కూర్చోన్నాము. ఈ బోట్లో వచ్చేసి 20 మందిని మాత్రమే అలౌడ్ చేస్తారు. బయలుదేరుతుంది బోటు. బార్దుబాయ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్, గుడి దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ బోట్లన్నీ వెళ్తున్నాయి. బోట్లో ప్రతి ఒక్క బోట్లోనూ 20 మంది కన్నా ఎక్కువ అలౌడ్ ఎవరండి. డేరానికి, బార్దుబాయ్కి అవతలకి వెళ్ళడానికి ఒక్కొక్క మనిషికి 2 దరహం తీసుకుంటారు. సైడ్లో అవుతున్నాయి కదా, అవి వచ్చేసి హోటల్స్ అండి. నైట్ మాత్రమే ఓపెన్ చేస్తారు. ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకుంటారు వాటిని. హోటల్స్ ఒక నైట్కి పార్టీలకి అయ్యి బుక్ చేసుకుంటారు వాటిని. ప్రమాదాలు జరిగితే తీసుకెళ్తారు దీన్ని లోపల సముద్రంలోకి. ఇప్పుడు మనం అవతలకి పోవాలంటే మినిమం 5 మినిట్స్ పడుతుంది డేరా నుంచి బార్దుబాయ్కి వెళ్ళాలంటే.
రష్ ఉందండి ఇక్కడ ఎందుకంటే రంజాన్ హాలిడేస్ ఉన్నాయి దాని వల్ల వచ్చేసి ఎక్కువ ఉన్నాయి రష్ యాక్సిడెంట్ అయ్యింది రెండు కోట్లు ఢీకొన్నాయి ఇప్పుడు జస్ట్ మిస్ అయ్యింది ప్రమాదం పార్క్ చేస్తున్నాడు బోట్ను పార్క్ చేస్తున్నాడు ఇప్పుడు భారత బైక్ వచ్చామండి లోపల గుళ్ళేకి వెళ్తున్నాము గుళ్ళేకి పోయే దావ్ ఇది ఈ మొత్తం షాప్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్ చూడండి అన్ని షాప్స్ ఉన్నాయి రెండు సైడ్ల షాప్స్ ఉన్నాయండి మనం గుడికి పోయేటప్పుడు దావలో మొత్తం బట్టల షాప్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూసినట్టయితే అన్నీ అవుపడతాయి బట్టల షాప్స్ అవుపడతాయి క్యాప్స్ డిజైన్ క్యాప్స్ కూడా ఉన్నాయి చూడండి చూడండి మొత్తం డిజైన్స్ అన్నీ ఉన్నాయి అసలు అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి మనం ఇప్పుడు టెంపుల్ పోయే దోవలోనే ఉంటాయి రెండు సైడ్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు ఉంటాయి షాప్స్ అన్నీ చూడండి లైటింగ్స్ మొత్తం డ్రెస్ షాప్ అండి మొత్తం పూల మాల్స్ అండి దేవుడికి ఏ కిత్నా ఇది బీస్ ధరమ్మా ఇది వచ్చేసి 20 దరమ్స్ ఇండియా డబ్బులు వచ్చేసి 400 రూపాయలు అండి ఒకటి వచ్చేసి మొత్తం అన్ని షాప్స్ అండి ఇక్కడ పూల మాలలు టెంకాయలు అన్నీ చిక్కుతాయి షాపు దేవుడికి ప్రసాదాలు కూడా చిక్కుతాయి ఇక్కడ ఇక్కడ చూడండి పిచ్చుకలు ఉన్నాయి చిలుకలు ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఇప్పుడు ఎంటర్ అవుదాం గుళ్ళేకి ఇప్పుడు గుళ్ళేకి ఎంటర్ అవుతున్నాము గుళ్ళకి ఎంటర్ అయ్యామండి ఫుల్ రష్ ఉంది ఈరోజు అయితేను గుళ్ళోను ఫుల్ రష్ ఉంది ఎక్కువ గుళ్ళో ఫస్ట్ సాయిబాబా గుళ్ళకి వెళ్దాము మళ్ళీ తర్వాత శివాలయంలోకి వద్దాము ఇక్కడ రష్ ఎక్కువ ఉందని చెప్పి స్టాప్ చేసినారు అక్కడ ప్రసాదాలు ఇస్తాను చూడండి పోయేటప్పుడు ప్రసాదాలు ఇస్తున్నారు అక్కడ
వెళ్తున్నామండి ఇప్పుడు సాయిబాబా దగ్గరికి వెళ్తున్నాం ఫస్ట్ కిలో వెళ్తున్నామండి లైన్లో వెళ్తున్నాం సాయిబాబా గుడికి చూడండి సాయిబాబా గుడండి సాయిబాబా గుడండి ఇది దేచే సాయిబాబా గుడండి దేవుడు బాగా దర్శనం అయ్యాడు ఇప్పుడు మనం శివాలయంలోకి వెళ్తున్నామండి ఇప్పుడు శివాలయంలోకి ఎంటర్ అయ్యామండి ఇది శివాలయము చూడండి శివాలయం అండి ఉదర్దేదేనా అన్నందు ఉదర్దేదేనా శివాలయం అండి ఇది అది వచ్చేసి జబలాల్లో కొత్తగా కడుతున్నారండి జాలము ఈ మాడలో కడుతున్నారు కొత్తగా కడుతున్నారు ఈ జాలంని గుళ్ళోంచి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 7 దాటిపోయింది పొద్దుపోయింది బాగా గుళ్ళోంచి బయటకు వస్తానే ఖాళీ ఏరియా ఉంది చూడండి రష్ ఫుల్గా ఉంది ఈరోజు అసలు ప్రసాదం కోసము కీలో ఉన్నారు చూడండి ఎందుకంటే ఇప్పుడు 3 డేస్ హాలిడేస్ వచ్చాయి బక్రీద్కి దానివల్ల ఫుల్ రష్గా ఉంది మూడు లైన్ 4 లైన్లు కీలో ఉన్నారు ప్రసాదం కోసము దుబాయ్ నైట్ వ్యూ అండి లైటింగ్తో సూపర్గా ఉంది అసలు సముద్రంలో బోట్లు లైట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు చూస్తుంటేనే కన్నుల పండుగలా ఉంటుంది నైట్ లైటింగ్తోను డబ్బులు అడుగుతున్నారు ఆల్రెడీ ఇచ్చాడు మా ఫ్రెండ్ అందుకని వాళ్ళతో మాట్లాడుతున్నాను అటు బార్దుబాయ్ నుంచి డైరెక్ట్ రిటర్న్ వెళ్తున్నామండి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇదిగా వచ్చింది ఇప్పుడు టైము నేను మీ ఉమాని మీరు చూస్తున్నది ఉమా వినియర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట ఐకాన్ బెల్ను నొక్కండి
ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి వీడియోస్ నేను తీస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ చేయండి.